वेलकम बैक कार्तिक बायो अकाडमी यूट्यूब चैनल की स्वागत होप अंदर बहुनारु अयिते मन वीडियो लो आल्रेडी एथ क्लास संबंधी कणम जीवल या मौलिक प्रमाण अने लेसन मन स्टार्ट चेसुकुन्नाम कदा अयिते याचुअल गा अयिते नेनु एथ नयन्त टेन्त टेस्ट बुक्स कंप्लीट चेद्दामनि अनुकुन्नानु కొన్ని కారణాల వల్ల అలా చెప్పడం మనకి కొంచెం ఇబ్బంది అంటే మన యాస్ పర్ డిఎస్సి సిలబస్ ప్రకారం వెళ్దామని ఆలోచన ఉన్నాను దాని ప్రకారం ఏంటంటే మనం ఇప్పుడు 8th క్లాస్ లో ఫస్ట్ యూనిట్ అనేది మెథడాలజీకి వెళ్ళిపోతుంది కాబట్టి మన సెకండ్ యూనిట్ కణం గురించి దాని యొక్క మౌలిక ప్రమాణం గురించి మనం మాట్లాడుకున్నాము జీవుల యొక్క మౌలిక ప్రమాణం కణం అని అనుకున్నాం కదా అయితే ఆ యొక్క టాపిక్ మనకి 9th క్లాస్ లో ఉంటుంది मन की 10th क्लास रीप्रोडक्शन लेसन वरकू मन कोबी मनमेम चाहे फ्रेंड्स इक टेस्ट बुक अने 9th 10th टेस्ट बुक का ऐस पर डीएससी सिलेबस प्रकार ना आलोचना अच्छे अला चूसक मन की कणम अने सेल अं टिश्यूस अने मन सिलेबस प्रकार 4th यूनिट उ डीएससी सिलेबस 4th यूनिटे కణము కణజాలాలు సెల్ అండ్ టిష్యూస్ మనకి వీడియోస్ ఎలా వస్తుంటాయి అంటే స్కూల్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పి చెప్తాము దాంట్లో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కింద వస్తాయి అంటే యూనిట్ 4 సెల్ అండ్ టిష్యూస్ పార్ట్ లో వస్తాయి అన్నమాట ఆ లెసన్ ఆ యూనిట్ అయ్యేంత వరకు మనకి పార్ట్ 1 2 3 4 కింద వస్తాయి ఆ యూనిట్ అయిపోయిన తర్వాత మనకి ఆ నెక్స్ట్ యూనిట్ కి వెళ్తాం అలాగా సిలబస్ ప్రకారం వెళ్తే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నాను ఎందుకంటే मन इंटरमीडियट लिंक चेप्पाली काबट्टी 8th क्लास टेक्स्ट बुक कणम सेल गुरिंची 9th लो उंदी 10th लो उंदी इंटरमीडियट लो इलागा मन इदे सेल गुरिंची चेप्पेटप्पुडु मनकि एमवुतुंदो फ्रेंड्स आ 9th क्लास कवर चेयाली इंटरमीडियट कवर चेसुकुंटे टोटल गा अयिपोतुंदी अन्नमाट अला काकुंडा 8th 9th 10th चेप्पि मल्ली रिलेटेड टापिक्स मल्ली अक्कड चेप्पडं कंटे रिलेटेड टापिक्स कणम अनेटुवंटि रिलेटेड टापिक कु इंटरमीडियट लो उंदी काबट्टि मन की इलाकटे बहुत आलोचनों नैन ओक आ न्यू पैटर्न इंटरमीडियट स्थाई चपड़ जरूर अटे फ्रेंड्स इप्ड 8th क्लास अने टापिक वे सेल टापिक अर्वा दाने गुरी 9th क्लास चपेसी इंटरमीडियो चपेट जरूर काबट्टी यूट्यूब चैनल फावी वीडियो कणम या परमाण गुरीकोवाली असल कणा मन कंटी तो चूड़ा लेदा కంటితో తో చూడలేని కణాలు ఉంటాయా అనే విషయానికి వస్తే 90% కణాలు అనేవి సూక్ష్మదర్శిన సహాయంతో మనం చూడగలము ఒక 3-4% కణాలు అనేవి మనం కంటితో చూడగలము అవేంటో ఇప్పుడు చూద్దాము అంటే ఈ ఒక కణాల పరిమాణాలను చూసుకుంటే మనకి ఇక్కడ కణం పరిమాణం చెప్పారు కదా మనం కంటితో కణాన్ని చూడలేమా అనేటువంటి అంశాన్ని క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు 90-95% మన కణాలను మైక్రోస్కోప్ తో చూడటం జరుగుతుంది తరువాత ఈ యొక్క మిగిలినటువంటి ఈ పర్సంటేజ్ అనేది మనం కంటితో చూడడానికి తక్కువ మొత్తంలో కణాలను మనం కంటితోనే చూడగలం ఫ్రెండ్స్ మిగతా అన్ని కూడా ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని గాని కాంపౌండ్ మైక్రోస్కోప్ అని అతి శక్తివంతమైనటువంటి మైక్రోస్కోప్ ఉపయోగించి మిగతా కణాలను మనం చూడటం జరుగుతుంది ఇక్కడ చూస్తే మనకి అతి చిన్న బ్యాక్టీరియా కణం ఎంత మైక్రాన్ ఉంటుందంటే 0.1 టు 0.5 మైక్రాన్ యొక్క సైజ్ ఉంటుంది అంటే ఈ కణాల పరిమాణం అనేది జంతు రాజ్యంలో ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా వృక్ష రాజ్యంలో ఏ విధంగా ఉన్నాయి చూస్తే ఈ జంతు రాజ్యంలో అతి పెద్ద కణం ఏంటి జంతు రాజ్యంలో అతి పెద్ద కణం ఏంటంటే ఆస్ట్రిచ్ పక్షి యొక్క నిప్పు కోడి దాని యొక్క అండ కణము జంతు రాజ్యంలో అతి పెద్ద కణము మరి ఈ యొక్క ఆస్ట్రిచ్ ని దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే స్ట్రుతియో క్యామిలస్ అని చెప్పేసి దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సైంటిఫిక్ ఏదైనా ఒక నిప్పు కోడి బదులు ఈ స్ట్రుతియో క్యామిలస్ ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ అంటే మనకి ఇబ్బంది పెట్టడానికి ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అందరిని ఫిల్టర్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే పిన్ టు పిన్ ఫిల్టర్ చేసి చదువుకోవాలి అలా చదివితేనే మనం ఏ బిట్ వచ్చినా సరే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అంటే ఇక్కడ ఏమన్నా చూడండి జంతు రాజ్యంలో అతి పెద్ద కణం ఏంటంటే నిప్పు కోడి ఇది ఆస్ట్రిచ్ మీకు తెలిసిందే దీని యొక్క శాస్త్రనామం వచ్చేసి స్ట్రుతియో క్యామిలస్ మరి దీని యొక్క అండకణం ఎంత వరకు ఉంటుందంటే ఏ సైజులో ఉంటుందంటే
17 సెంటీమీటర్స్ టు 18 సెంటీమీటర్స్ మధ్యలో దీని యొక్క అండ కణం అనేది సైజ్ ఉంటుంది. అంటే జంతు రాజ్యంలో అతిపెద్ద కణం ఏంటంటే స్ట్రుతియో క్యామిలస్ యొక్క అండ కణము. అదేవిధంగా ఈ జంతు రాజ్యంలో అతి పొడవైన కణం ఏంటంటే నాడి కణం, సుమారు 90 to 100 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే నాడి కణాలు అనేవి ఈ బ్రెయిన్ యొక్క భాగంలో ఉంటే ఇక్కడ డెండ్రైట్స్ ఉంటాయి. నాడి కణంలో ఉన్నటువంటి రెండు భాగాల్లో ఫ్రెండ్స్, ఒకటి డెండ్రైట్స్, రెండు యాక్సాను. డెండ్రైట్స్ ఇక్కడ ఉంటే యాక్సాన్స్ అనేవి శరీర మొత్తం భాగాల్లో ఉంటాయి. కాబట్టి మన శరీరంలో కానీ ఈ జంతు రాజ్యంలో కానీ అతి పొడవైన కణం ఏంటంటే నాడి కణం, సుమారు 90 to 100 సెంటీమీటర్ వరకు ఉంటుంది. తర్వాత అదే జంతు రాజ్యంలో మనకి అతి చిన్న కణం ఏంటంటే స్పెర్మ్ సెల్, అదేవిధంగా ఆర్బిసి. కాబట్టి జంతు రాజ్యంలో అతిపెద్ద కణం ఏంటంటే నిప్పు కోడి ఆస్టిచ్ యొక్క అండ కణము. ఇది 17 సెంటీమీటర్ టు 18 సెంటీమీటర్ ఉంటుంది. మరి నిప్పు కోడి యొక్క శాస్త్రనామం ఏంటంటే స్ట్రుతియో క్యామిలస్. తర్వాత జంతు రాజ్యంలో అతి పొడవైన కణం ఏంటంటే నాడి కణము. అది ఎంతవరకు ఉంటుంది? 90 to 100 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. తర్వాత జంతు రాజ్యంలో ఉన్నటువంటి అతి చిన్న కణం ఏంటంటే మనకి స్పెర్మ్ సెల్స్, అదేవిధంగా ఆర్బిసి కణాలు. ఇది జంతు రాజ్యం గురించి. ఒక్కసారి మనం వృక్ష రాజ్యం గురించి మాట్లాడదాం. మరి వృక్ష రాజ్యంలో ఉన్నటువంటి కణాల పరిమాణం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అతిపెద్ద కణం ఏంటి, అతి పొడవైన కణం ఏంటి, అతి చిన్న కణం అనే విషయానికి వస్తే, వృక్ష సామ్రాజ్యంలో అతిపెద్ద కణం ఏంటంటే అసిటాబులేరియా. ఏ కణం అది? అసిటాబులేరియా మొక్క యొక్క కణము. తర్వాత వృక్ష సామ్రాజ్యంలో లేదా వృక్ష రాజ్యంలో అతి పొడవైన కణం ఏంటంటే రామినారా. దాన్ని ఎక్కడి నుంచి వస్తుందంటే బోహెర్ ఏవియా అనేటువంటి ప్లాంట్ నుంచి వస్తుంది. మరి వృక్ష సామ్రాజ్యంలో అతి చిన్న కణం ఏంటంటే మైకోప్లాస్మా. దీని యొక్క ఫర్దర్ వేరే పేరు ఏంటంటే మనకి పీపీఎల్ఓ అంటాము. మైకోప్లాస్మా యొక్క మరొక పేరు ఏంటంటే పీపీఎల్ఓ అంటాము. అసలు పీపీఎల్ఓ అంటే ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అని. ఇది మనకి తర్వాత లెసన్లో వస్తుంది, అక్కడ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాబట్టి కణాలు అనేవి వివిధ పరిమాణంలో ఉంటాయి. మరి ఈ కణాలని మనం చూడాలంటే శక్తివంతమైనటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉపయోగిస్తాము. అతి తక్కువ కణాలని మనం కంటితో చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జంతు సామ్రాజ్యంలో ఉన్నటువంటి కణాల పరిమాణం ఏంటి, వృక్ష సామ్రాజ్యంలో ఉన్నటువంటి కణాల పరిమాణం అనేది ఏదైనా ఒక డైరెక్ట్ బిట్ రావడానికి అవకాశం ఉండేటువంటి ఏరియా. తర్వాత మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక 4 పేర్లు ఇచ్చారు సైంటిస్టులు, వాళ్ళ యొక్క కృషి ఏంటి, వాళ్ళు ఏం చేశారనేది ఇంటర్మీడియట్ స్థాయిలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో మీకు ఇది అర్థమైందనుకుంటాను. తర్వాత మనకి మానవుని యొక్క కాలేయ కణాలు కానీ అదేవిధంగా మూత్రపిండాల కణాలు కానీ సుమారు 20 to 30 మైక్రాన్స్ వరకు ఉంటాయి. మానవుని కాలేయ కణాలు, మూత్రపిండ కణాలు సుమారు మనకి 20 to 30 మైక్రాన్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కణాలు అనేవి పరిమాణం. ఏ సైజులో ఉంటాయి కణాలు? దాదాపు అన్ని కణాలను మనం శక్తివంతమైనటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే, కొన్ని కణాలను మాత్రం మనం కంటితో చూడటానికి అవకాశం ఉంటుంది. 8th క్లాస్లో కొంతమంది శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క కృషి ఏంటో మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఈ శాస్త్రవేత్తల్లో మనకి మొదట వచ్చేసి మనకి అథినాసియస్ కిచ్చర్. సో ఇతని యొక్క కృషి ఏంటంటే, ఇతను ఏం చేశాడంటే, ఇతను ఏదో టెక్స్ట్ బుక్ లేదు, ఇది ఇంటర్మీడియట్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది అథినాసియస్ కిచ్చర్ ఏం చేశాడంటే ప్లేగు వ్యాధి కారకాన్ని గుర్తించాడు. ఏం చేసిన ఫ్రెండ్స్ ఈయన వచ్చేసి మనకి అథినాసియస్ కిచ్చర్ అనే శాస్త్రవేత్త. ఇతను జర్మనీ దేశం చెందిన శాస్త్రవేత్త. ఇతని యొక్క కృషి ఏంటంటే ప్లేగు వ్యాధి ఎలా వస్తుంది, ప్లేగు వ్యాధి ఆ వ్యాధికి మూల కారకం ఏంటి, లేదా ప్లేగు వ్యాధి యొక్క కారకాన్ని ఇతను గుర్తించడం జరిగింది. అతని పేరు వచ్చేసి అథినాసియస్ కిచ్చర్. తర్వాత వస్తారు మన సైంటిస్ట్
రెండో శాస్త్రవేత్త ఎవరంటే మనకి జాన్ స్వామర్ డ్యామ్. తర్వాత వస్తాం మనకి జాన్ స్వామర్ డ్యామ్. ఇతను ఏం చేశాడంటే ఇతను ఎంటమాలజీ పైన అదే విధంగా ఆర్బిసీల పైన పరిశోధన చేశాడు జాన్ స్వామర్ డ్యామ్ అనే శాస్త్రవేత్త ఎంటమాలజీ అంటే కీటకాల యొక్క అధ్యయనం ఏమంటారంటే మనం ఎంటమాలజీ అంటాము. ఈ ఎంటమాలజీ అదే విధంగా ఆర్బిసీల పైన ఎర్ర రక్త కణాల పైన పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ స్వామర్ డ్యామ్. మరి అథనాసియస్ కిచెన్ ఏం చేశాడంటే ప్లేగు వ్యాధి కారకాన్ని గుర్తించడం జరిగింది. ప్లేగు వ్యాధికి ఆ కారకం ఏంటి అనే విషయాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరంటే అథనాసియస్ కిచెన్. అదేవిధంగా మనకి ఎంటమాలజీ అదేవిధంగా ఎర్ర రక్త కణాల మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ స్వామర్ డ్యామ్. తర్వాత మనకి మూడో సైంటిస్ట్ ఎవరంటే మనకి మీకు తెలిసిందే రాబర్ట్ హుక్. ఇతను ఏం చేశాడంటే ఇతను నిర్జీవ కణాన్ని కనుగొనడం జరిగింది. ఓక్ చెట్టు బెండులో మనకి నిర్జీవ కణాన్ని ఇతను కనుగొనడం జరిగింది. అంటే నిర్జీవ కణాన్ని మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ హుక్. ఏం చేశాడంటే మొదటిసారిగా నిర్జీవ కణాన్ని కనుగొనడం జరిగింది. మరి నిర్జీవ కణాలు అంటే ఓక్ మొక్కలోని ఈ యొక్క బెండు కణాలు నిర్జీవ కణాల కింద వస్తాయి. కాబట్టి ఈ నిర్జీవ కణాలు మొక్కలో ఏం చేస్తాయంటే మొక్కకి యాంత్రికమైనటువంటి ఆధారాన్ని ఇస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకి రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త నిర్జీవ కణాన్ని కనుగొనడం జరిగింది. తర్వాత మనకు వస్తాడు మనకి చాలా ఇంపార్టెంట్ సైంటిస్ట్ యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్. ఇతను ఏం చేశాడంటే మనకి సజీవ కణాన్ని కనుగొనడం జరిగింది. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము సజీవ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్. అయితే ఇతని యొక్క కృషి ఏంటంటే ఒకే కటకం ఉన్నటువంటి సూక్ష్మదర్శిని కనుక్కున్నాడు. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఈయన యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్ ఒక నూలు వర్తకుడు. ఆ నూలు పోగుల్ని అబ్జర్వ్ చేయడానికి ఇతను ఏం చేశాడంటే ఒకే కటకం ఉన్నటువంటి మైక్రోస్కోప్ను తయారు చేశాడు. మరి ఈ మైక్రోస్కోప్ ఏం చేస్తుంది? ఉన్న వస్తువుని సుమారు ఉన్నదానికంటే 300 రెట్లు పెద్దది చేసి చూపిస్తుంది అనమాట. అర్థమైందా? ఉన్న వస్తువుని ఉన్న వ్యాసం కంటే 300 రెట్లు పెద్దది చేసి చూపిస్తుంది ఇతను చేసినటువంటి ఈ యొక్క మైక్రోస్కోప్ అనమాట. అంటే యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్ ఏం చేశాడంటే ఒకే కటకం ఉన్నటువంటి సూక్ష్మదర్శిని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే తన యొక్క నూలు ఆ యొక్క అబ్జర్వ్ చేయడానికి కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇతను యొక్క కృషి ఏంటంటే ఇతను సూక్ష్మజీవులని ఏ పేరుతో పిలిచాడంటే జంతుకాలు అన్నాడు. లేదా యానిమల్ క్యూల్స్ అన్నాడు. అంటే ఇతను సూక్ష్మజీవుల్ని మొదటిసారి కనుక్కున్నాడు. మరి ఒక సూక్ష్మజీవుల్ని ఏ పేరుతో పిలిచాడంటే జంతుకాలు అన్నాడు. ఆ జంతుకాలకి మరో పేరు ఏంటంటే యానిమల్ క్యూల్స్ అని చెప్పాడు. తర్వాత ఇతను ఏం చేశాడంటే ఈ యానిమల్ క్యూల్స్ ఏమన్నాడంటే బ్యాక్టీరియాకి ఆ పేరు పెట్టడం జరిగింది. సో మనకి బ్యాక్టీరియా కంటే మరొక పేరు ఏంటంటే మనకి యానిమల్ క్యూల్స్. అంటే యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్ సజీవ కణాన్ని కనుగొన్నటువంటి మొదటి శాస్త్రవేత్త, తర్వాత ఒకే కటకంతో ఉన్నటువంటి సూక్ష్మదర్శిని తయారు చేశాడు, తర్వాత
అతను కనుగొన్నటువంటి సూక్ష్మ జీవుల్ని జంతుకాలు లేదా యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఇదే యానిమల్ క్యూల్ అనేది తరువాత కాలంలో బ్యాక్టీరియాకి పేరు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మన బ్యాక్టీరియా అని ఏమనొచ్చు, జంతుకాలు అనొచ్చు లేదా యానిమల్ క్యూల్స్ కూడా అనొచ్చు. ఇది మన ఆంటోనీ లివెన్హా యొక్క ఇంట్రడక్షన్ అనమాట. ఓకేనా, తర్వాత మనకి రాబర్ట్ హుక్ బ్రౌన్ వస్తారు. మనం హుక్ గురించి మాట్లాడాము, తర్వాత బ్రౌన్ అనే శాస్త్రవేత్త రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 8th క్లాస్లో ఈ యొక్క సూక్ష్మ జీవ శాస్త్రం అభివృద్ధి చెందడంలో ఉన్నటువంటి నలుగురు పేర్లు ఎవరంటే శాస్త్రవేత్తలు అథనాసియస్ కిచ్చర్, జాన్ స్వామర్డెమ్ అండ్ రాబర్ట్ హుక్ అండ్ ఆంటోనీ వాన్ లివెన్హాక్. ఇది హక్, ఇది హక్, ఒక డ్యాము ఒక కిచ్చరు. ఇది వాళ్ళ శాస్త్రవేత్తల యొక్క కృషి అకార్డింగ్ టు 8th క్లాస్. సో నెక్స్ట్ వచ్చే సైంటిస్ట్ మనకి ఫెలిస్ ఫాంటానా. ఫెలిస్ ఫాంటానా ఇతను ఏం చేశాడంటే, ఫెలిస్ ఫాంటానా శాస్త్రవేత్త, ఫెలిస్ ఫాంటానా అనే శాస్త్రవేత్త జంతువుల భావ్య చర్మంలోని జంతువుల భావ్యచర్మం పైన మనకి భావ్యచర్మం అనేది ఉపకల కణాలు ఉంటాయి భావ్యచర్మంలో. మరి ఈ యొక్క జంతువుల భావ్యచర్మంలోని ఉపకల కణాల్లో కేంద్రకాన్ని మొదటిసారిగా చూడటం అంటే ఫెలిస్ ఫాంటానా అనే శాస్త్రవేత్త జంతువుల యొక్క భావ్య చర్మంలోని ఉపకల కణాలలో మొదటిసారిగా కేంద్రకాన్ని చూడటం జరిగింది. ఇక్కడ కణంలో ఉన్నటువంటి అది వృక్ష కణమైనా సరే జంతు కణమైనా సరే కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ అవుతారు. కానీ జంతువుల యొక్క భావ్య చర్మంలో ఉపకల కణాలలో కేంద్రకాన్ని మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్త ఎవరంటే ఫెలిస్ ఫాంటానా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. తర్వాత వస్తారు మనకి రాబర్ట్ బ్రౌన్. సో ఇతను ఏం చేస్తాడంటే, ఇతని యొక్క అభిప్రాయం ప్రకారం ఏం చెప్తాడంటే, కణాలలో కేంద్రకం ఉంటుందని మరి కేంద్రకం అనేది కణాలలో అంతర్భాగమని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. అంటే కణాలలో కేంద్రకం ఉంటుంది, ఈ కేంద్రకం అనేది కణాలలో అంతర్భాగమని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. తర్వాత ఇతను ఏం చేశాడంటే, కేంద్రకాన్ని మొదటిసారిగా ఆర్కిడ్ పత్రాల్లో మనకి కేంద్రకాన్ని మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఆర్కిడ్ పత్రాల యొక్క భావ్య చర్మంలోని ఆ కణాలని పరిశీలన చేస్తున్నప్పుడు అతనికి దట్టంగా ఒక చుక్క వంటి నిర్మాణం కనిపించింది. దాన్ని కేంద్రకం అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మొదటిసారిగా రాబర్ట్ బ్రౌన్ ఏ పత్రాల్లో కేంద్రకాన్ని కనుగొన్నాడంటే ఆర్కిడ్ పత్రాల్లో, ఆ భావచర్మ కణాల్లో మొదటిసారిగా కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. అంటే ఈ కణము ఏర్పడిన దగ్గర నుంచి కేంద్రకం, దాంట్లో ఉన్నటువంటి కేంద్రకం ఏర్పడే వరకు, అంటే కణం గురించి తెలిసింది, అదేవిధంగా కేంద్రకం గురించి తెలిసే వరకు మనకి సుమారు 180 ఇయర్స్, 180 సంవత్సరాలు పట్టడం జరిగింది. దేనికి? కణం యొక్క ఆవిర్భానికిను కేంద్రకం యొక్క ఆవిర్భానికి మధ్యలో ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు అంటే సుమారు 180 సంవత్సరాలు పట్టడం జరిగింది అనమాట. అంటే కణం ఆవిర్భవించింది, కేంద్రకం ఆవిర్భవించడానికి పట్టిన సమయం ఎంత అంటే సుమారు 180 సంవత్సరాలు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే, శాస్త్రవేత్తలు వివిధ రకాల నిర్మాణాలని మైక్రోస్కోప్ కింద అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాబర్ట్ బ్రౌన్ తీసుకుంటే, అతను కేంద్రకాన్ని ఎలా కనుక్కున్నాడంటే,
ఆ కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమాటిన్ అనేది కొన్ని రంగుల్ని పీల్చుకొని దట్టంగా అంటే ఎక్కువ విజిబిలిటీ కనిపిస్తాయి కాబట్టి ఏదైనా శాస్త్రవేత్తలు వస్తువుల్ని మనకి పరిశీలన చేస్తున్నప్పుడు కొన్ని రంజనాల్ని వాడటం జరుగుతుంది. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టెయిన్స్ అంటారనమాట. అవి రంగుల్ని కలుగు చేసే కారకాలు. అవి రంగుల్ని కలుగు చేసేటువంటి కారకాలు. వాటిని కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమాటిన్ పీల్చుకొని కొంచెం విజిబుల్గా కనిపించినప్పుడు మనకి మైక్రోస్కోప్లో చూస్తున్నప్పుడు అవి ఇంకా విజిబుల్గా కనిపిస్తాయి అనమాట. ఎక్కువ రంగును సంతరించుకొని గాఢ వర్ణంలో కనిపిస్తాయి. అలా ఏదైనా ఒక కణంలో ఉన్నటువంటి భాగాలు అనేవి రంగుల్ని పీల్చుకొని ఎందుకు గాఢంగా కనిపిస్తాయంటే దానికి కారణం ఏంటంటే కొన్ని రంజనాలు అంటాము, కొన్ని స్టెయిన్స్ వాడతాం అనమాట. వాటిని స్టెయిన్స్ అంటారు లేదా రంజనాలు అంటారు. ఎందుకు ఉపయోగపడతాయంటే రంజనాలు అనగా అని ఎగ్జామ్లో అడిగితే రంగుల్ని కలుగు చేసే కారకాలను రాయండి. రంగుల్ని కలుగు చేసే కారకాలు కణంలో ఏ భాగమైనా సరే ఈ రంజనాల్ని పీల్చుకొని గాఢ వర్ణంలో కనిపిస్తాయి కాబట్టి మనం వాటిని చూడటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము మనం. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి రంజనాలు అంటే ఏంటి, వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టెయిన్స్ అంటారు. అంటే రంగులను కలుగు చేసే కారకాలు. రంగులను కలుగు చేసే కారకాలు ఏమంటారంటే రంజనాలు అంటారు. ఈ రంజనాల్ని పీల్చుకొని కణంలో ఏ భాగమైనా సరే గాఢ వర్ణంలో కనిపిస్తుంది. తద్వారా మనం వాటిని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏ రంజనాలు ఇచ్చాడంటే మనకి ఒకటి ఏమి ఇచ్చాడంటే మనకి మిథలిన్ బ్లూ అన్నాడు. రెండోది వచ్చేసి మనకి అయోడిన్ అన్నాడు. థర్డ్ వన్ ఎర్రాసిరా అన్నాడు. ఫోర్త్ వన్ సాఫ్రానిన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రిందిలో రంజనం కానిదేది, ఈ క్రింది వాటిలో రంజనం ఏంటి అని అడగవచ్చు. ఈ కింది వాటిలో ఇంకో క్వశ్చన్ ఏంటంటే సూక్ష్మజీవుల్ని కానీ లేదా కణాలలో ఉన్నటువంటి అంతర్భాగాల్ని అధ్యయనం చేసేటప్పుడు శాస్త్రవేత్తలు ఈ క్రింది వాటిలో ఏ పదార్థాలని మనం వాడటం జరుగుతుంది అంటే రంజనాలని ఆప్షన్ ఉంటే ఆప్షన్ పెట్టండి. కాబట్టి పిన్ టు పిన్ అంటే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కానీ ఏ టెక్స్ట్ బుక్లో సరే మనకి ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు మనం స్కూల్ లెవెల్లో బాగా డెప్త్గా చదవాలి. ఎందుకంటే రేపొద్దున స్కూల్ వస్తున్న బయాలజీ పోస్ట్ వస్తే మీరు టీచ్ చేసేది 8th 9th 10th కాబట్టి ఆ యొక్క టెక్స్ట్ బుక్లో చాలా ఇంపార్టెంట్ ఏరియాని పట్టుకోవాలి. అదేవిధంగా అన్ఇంపార్టెంట్ కూడా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఇక్కడ చూస్తే రంగుల్ని కలిగే కారకాలు ఏమంటారంటే ఇది రంజనాలు, దీని ఇంగ్లీష్లో స్టెయిన్స్ అంటారు. మరి ఇక్కడ మా టెక్స్ట్ బుక్ ప్రకారం ఏంటంటే సాఫ్రనిన్ తయారు చేయాలంటే ఏం చేయాలంటే 1/4 టీ స్పూన్ సాఫ్రనిన్ తీసుకుని ఏం చేయాలంటే 1/4 టీ స్పూన్ సాఫ్రనిన్ని 100 ml ఆఫ్ వాటర్లో కరిగిస్తే మనకి సాఫ్రిన్ స్టెయిన్స్ అనేది తయారవడం జరుగుతుంది అనమాట. ఇది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇది ఫెలిస్ ఫ్యాంటానా. జంతువుల యొక్క భావచరణంలో ఉపకల కణాలలో కేంద్రకాన్ని మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్త ఎవరంటే ఫెలిస్ ఫ్యాంటానా. మరి ఆర్కిడ్ పత్రాలో కానీ అసలు కేంద్రకాన్ని మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నాడు. ఫెలిస్ ఫ్యాంటానా కేంద్రకాన్ని మొదటిసారిగా చూశాడు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఈ రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా ఏ పత్రాల్లో కేంద్రకాన్ని కనుగొన్నాడంటే ఆర్కిడ్ పత్రాల్లో కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. మరి కణ ఆవిర్భావం నుంచి కేంద్రకం ఏర్పడే వరకు సుమారు 8 సంవత్సరాలు పట్టిందంటే 180 సంవత్సరాలు పట్టిందని చెప్పండి. తర్వాత మనకి ఈ యొక్క రంజనాలు అనే టాపిక్ మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, అనుబంధంలో ఇచ్చాడు. అది రంజనాలు అంటే రంగుల్ని కలగజేసేటువంటి కారకాలు. మనం కణాన్ని కానీ లేదా సూక్ష్మజీవులను కానీ అబ్జర్వ్ చేసేటప్పుడు ఆ సూక్ష్మజీవులు కానీ ఆ కణంలో ఉన్నటువంటి భాగాలు కానీ కొన్ని రంగులను పీల్చుకొని గాఢమైన వర్ణంలో కనిపిస్తాయి.
ఆ గాఢమైనటువంటి వర్ణుల కనబడినప్పుడు మనం వాటిని చూడటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తలు సూక్ష్మజీవులను కానీ కణాలను కానీ కేంద్రకాన్ని కానీ అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఇటువంటి రంజనాన్ని వాడతారు. మన అకార్డింగ్ టు ఎయిత్ టెక్స్ట్ బుక్ మిథలిన్ బ్లూ, ఎర్రసిరా, అయోడిన్, సాఫ్రిన్ అనేటువంటి నాలుగు రకాల స్టెయిన్స్ గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ సాఫ్రిన్ అనేటువంటి స్టెయిన్ని ఎలా తయారు చేస్తారంటే 1/4 టీ స్పూన్ సాఫ్రిన్ తీసుకొని 100 ml ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేస్తే మనకి సాఫ్రిన్ అనేటువంటి రంజనం అనేది వస్తుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీవుల యొక్క పరిమాణం, జీవి యొక్క సైజు దేని మీద ఆధారపడి ఉంటుందని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఏనుగు ఉన్నామనుకోండి, ఏనుగు చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది, మనం చిన్నగా ఉంటాము. వాటిలో ఏనుగు పెద్దది ఉండడానికి కారణం ఆ కణాలన్నీ పెద్దగా ఉంటాయా, నాలో నేను చిన్నగా ఉండడానికి కారణం నాలో కణాలు చిన్నవిగా ఉంటాయా? అది తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక జీవి యొక్క పరిమాణం లేదా సైజుని డిసైడ్ చేసేది ఆ జీవిలో ఉన్నటువంటి కణాల సంఖ్య. నాలో కణాల సంఖ్య తక్కువగా ఉంటాయి, కానీ ఏనుగు వంటి జీవుల్లో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జీవి అనేది పెద్దదిగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ ఏనుగులో కణాలు పెద్దగా ఉంటాయి, నాలో కణాలు చిన్నగా ఉంటాయి అనే కాన్సెప్ట్ కాదు. ఏనుగుకి నాకు సంబంధం ఏంటంటే ఏనుగులో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, నాలో కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆ వేలో మనం చూడాలి, కానీ ఏనుగు పెద్దది ఉంది కాబట్టి కణాల పరిమాణం పెద్దదిగా ఉంది మనం అనకూడదు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో జీవి పరిమాణానికి సంబంధించినది రిలేటెడ్ టాపిక్ ఏంటంటే ఆప్షన్ ఏ కణాల సంఖ్య మీద ఆధారపడుతుంది, ఆప్షన్ బి కణాల పరిమాణం మీద ఆధారపడుతుంది, ఆప్షన్ సి కణాల సంఖ్య మీద ఆధారపడదు, ఆప్షన్ డి కణాల పరిమాణం మీద ఆధారపడదు, ఆప్షన్ ఏ ఏంటంటే కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక జీవి అనేది ఏనుగు కానీ మనుషులు కానీ వాటి మధ్య సంబంధం ఏంటంటే ఏనుగులో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, మనుషుల్లో కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందుకే మనం తక్కువగా ఉంటాము, అది కొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట. అలాంటి వేలో అప్లికేషన్లు ఇస్తాడు, మనకు తెలిసిన రీతిలో ఒక కార్టూన్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. జీవుల యొక్క పరిమాణం సైజులో ఈ సంబంధించిన అంశం ఏంటంటాడు. కాబట్టి ఈ మనిషికి ఏనుగు మధ్య సంబంధం ఏంటంటే ఏనుగులో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటాయి, మనుషుల్లో కణాల సంఖ్య తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది పెద్దదిగా ఉంటుంది, వీడు చిన్నగా ఉంటాడు. తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క కణాలు అనేవి మానవుల్లో ఎంత ఉంటాయంటే సుమారు ఇక్కడ ఇచ్చారు చూడండి, 75 trillion ఉంటాయి సుమారు మన మనుషుల్లో. 75 trillion కణాలు అనేవి మన మానవ శరీరంలో ఉంటాయి. ఇలాంటి మనం కార్టూన్ అని చెప్పేసి వదిలేస్తాము, వాడు తెలివి ఏం చేస్తాడంటే ఇక్కడే క్వశ్చన్ ఫ్రేమ్ చేసేస్తాడు. తర్వాత మనకి యాక్చువల్గా చాలామంది మనం ఎనెక్జర్ కూడా వదిలేస్తాము, ఎనెక్జర్ వదిలేస్తాం పేజ్ నెంబర్ 28లో. యాక్చువల్గా మనం ఇటువంటి అనుబంధం వదిలేస్తాం, కాబట్టి ఇది కూడా చదవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, రంజనం తయారు చేసే విధానము, రంజనం చేసే విధానం ఇచ్చాడు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ లైన్ కూడా మనకి ఇవ్వడానికి వీల్లేదు. అలాగా మనం 8th 9th టెక్స్ట్ బుక్ మనం చదివినట్లయితే విజయం అనేది మనం చాలా ఈజీగా దక్కుతుంది.